అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు విఎస్కే రియల్ ప్రాపర్టీస్ సో ఇప్పుడు మేము ముందుకు వచ్చేసి ఫోర్ ఏకర్స్ థర్టీన్ గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది సేల్కి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నాలుగు ఎకరాల పదమూడు గుంటల వ్యవసాయ భూమి అనేది అమ్మకానికి తీసుకురావడం జరిగింది సో ల్యాండ్కి సంబంధించి మనం మొదటిగా చూసుకుంటే ఎటువంటి లిటికేషన్ పాపలం లేకుండా క్లియర్ టైటిల్తో ఉందండి ల్యాండ్కి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ సో మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన పట్టా పాస్బుక్ కానీ ల్యాండ్ యొక్క డైమెన్షన్ కానీ సో ల్యాండ్ యొక్క లొకేషన్ కానీ సో ఆల్ డాక్యుమెంట్స్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఎటువంటి లిటికేషన్ అయితే లేదండి క్లియర్ టైటిల్తో ఉంది సో ఫోర్ ఎక్కర్స్ థర్టీన్ గుంటాస్ అగ్రికల్చర్ లాంటి ఒక విలేజ్ వచ్చేసి సో మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మా ఛానల్లో ఏ ఇన్ఫర్మేషన్ పెట్టినా మీకు నోటిఫికేషన్ మొదటిగా రావడం జరుగుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయడం వల్ల యూట్యూబ్ దీన్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది మీరు సొంతంగా షేర్ చేయకపోయినా లైక్ బటన్స్ ఎక్కువ రావడం వల్ల యూట్యూబ్ దీన్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది సో మీ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ని మా ఛానల్ త్రూగా సేల్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మంచి ప్రైస్ ద్రో సేల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో వీడియో అనేది ఎందువరకు చూడండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది వీడియోని స్కిప్ చేయ చూడడం వల్ల వీడియోలు ఉన్న ఇన్ఫర్మేషన్ చాలామంది కాల్ చేసి అడుగుతున్నారండి సో వీడియోని ఎందువరకు చూడండి సో ఫోర్ ఏకర్స్ థర్టిన్ కుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క గ్రామం వచ్చేసి విలేజ్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కామారెడ్డి డిస్ట్రిక్ సదాశివ నగర్లో ఉందండి మండలంలో ఉంది సో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కు ఈ వీడియో లింకు సెండ్ చేసి మీరు పూర్తి సమాచారం అనేది పొందవచ్చు అండి సో ల్యాండ్ అయితే బ్లాక్ సైల్తో ఉంటుంది సో ఫోర్ ఎకర్స్ థర్టీన్ గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే ఫర్ ఎకర్ వచ్చేసి థర్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ నాలుగు ఎకరాల పదమూడు గుంటల వ్యవసాయ భూమి యొక్క ఎకరం ధర వచ్చేసి ఎకరం ధర వచ్చేసి ముప్పై ఎనిమిది లక్షలు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో కోరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నెగోషియబుల్ ప్రైస్ అనేది ఇప్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే బీటీ రోడ్కి వచ్చేసి జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్తో ఉంటుందండి సో ఈ ల్యాండ్కు బిసైడ్ వచ్చేసి పక్కన వచ్చేసి డిటిపి డిటిసిపి లేఅవుట్ ఉందండి సో నేషనల్ హైవే వచ్చేసి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే వచ్చేసి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది ఫ్రెండ్స్ సో కామారెడ్ వచ్చేసి ఎయిటీన్ కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది నిజామాబాద్ వచ్చేసి ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది మేడ్చర్లు వచ్చేసి హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది హైదరాబాద్ నుంచి చూసుకున్నట్లయితే వన్ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది ఫ్రెండ్స్ సో ల్యాండ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది సాయిల్ ట్యాప్ చూసుకుంటే రెడ్ బ్లాక్ మిక్సింగ్లో ఉంటుందండి సో రీసేల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ సూటబుల్ ల్యాండ్ అండి మీరు ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఆఫ్టర్ రీసేల్ మంచి ప్రాపర్టీ వచ్చే అవకాశం ఉందండి సో ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నెగషియబుల్ అయితే ఇప్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు